శబరిగిరీషుని దర్శనానికి లక్షలాదిగా వెళ్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాములు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ని సైతం కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అయ్యప్ప స్వాముల నిరసన వ్యక్తం చేస్తామని మండిపడ్డారు. శబరిమల రాష్ట్రంలో అయ్యప్పలు లక్షలాదిగా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్తున్న తెలుగు ప్రజలు హైదరాబాద్కు తిరిగి వస్తామా లేదా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ క్యూ లైన్లో 20-25 గంటలు నిల్చొని అక్కడి నుంచి ఒక ఆహారము, మంచినీరు, వైద్య సదుపాయాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ అయ్యప్ప వేదిక ఆధ్వర్యంలో మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి, అదేవిధంగా సిఎస్ గారిని కలిసి మేము మెమోరాండం ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము దయచేసి అయ్యప్పల కోసం ఆలోచించి మీరు ప్రత్యేక అధికారుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి అక్కడ ఒక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడ స్వాములు పడుతున్న ఈ నరక యాతనను మీరు అర్థం చేసుకొని ఈ కొత్త ప్రభుత్వానికి మా జేఎన్సి తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యప్పలకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది జరగొద్దు. ఏ ఇబ్బంది జరిగినా మేమందరం రోడ్ల మీదకి వచ్చేస్తాం. ఎందుకంటే స్థానికంగా అన్ని జిల్లాల్లో ఉన్న గురుస్వాములకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మీ ప్రాంతాల్లో ఉన్న జిల్లా అధికారులకు స్వచ్ఛందంగా మీ మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అన్ని రకాల త్యాగాలు చేసి భక్తి పారదర్శకం 40 రోజులు సేవ చేసి దీక్ష చేస్తారు. అయ్యప్ప మాల వేసి పూజ చేస్తారు, ఎంతో మంది చూస్తారు. దాని పూలు పంట అమ్మవారు చాలా మందికి వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది. అయ్యప్ప దీక్ష వల్ల ఎంతో రకాల ప్రభుత్వానికి కానీ ధ్వని వస్తుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.